సార్ నేను ఊరికి కొత్త హాయ్ గారంట ఆయన కలవాలి ఎక్కండి మేము ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఆయనే భాయ్ వెళ్ళండి नमस्कार सर ना पेर नरसिंह मी तो कुछ माटलाडाली चेप्पु भाई अंटे नुव्वा हेलो नुव्वु बतुकुन्नंदुकु नेनु शाक अव्वाल गानी नुव्वु शाक अवुतुन्नावेंटि अंटे मा सीनुगाडु प्रेमिंचि नी कूतुर्ना असलु ई सीनुगाडुडु नुव्वु नाकु चाला अन्यायं चेसावरा नाकु जीवितं लेकुंडा चेसाव एदो ना तलरात अनुकुंटे चच्चिपोवालनुकुंटे ओक चिन्न पिल्लोडु నా పేరు చెప్తాను ప్రతికించట్రా వాడేరా సీనుగాడు చాలా మంచోడ్రా నీ కూతుర్ని బాగా చూసుకుంటాడ్రా రే వాడి కోసం నేనేం చేయలేదురా నీకు కావాలంటే మళ్ళీ నీ కనిపించుకుంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాడ్రా కానీ ఆ సీనుగాడి మాత్రం నీ కూతుర్ని పెళ్లి చేయరా బంగారం రవాడు నువ్వే కాదు నీలోని అమాయకత్వం కూడా ఇంకా చావలేదన్నమాట ఇక్కడ మనం మాట్లాడసింది పెళ్ళిల గురించి కాదు చావుల గురించి రేయ్ తీసుకురండి రావాలని రేయ్ యాదే యాదే శంకర అన్న నరసింహన్న నరసింహన్న బతుకులవా నువ్వు బతుకే ఉన్నానా ఉన్నాడ్రా తెలుదంతా ఏంటి మీరంతా ఏంటి ఇక్కడ అన్న నీకు సంగతి చెప్పాలి నీ కూతురు చచ్చిపోలేదు బతుకే ఉన్నానా चचिपोये मुंदु बतुकुन्न वाळ्ळ ఒకప్పుడు సాయం చేయడానికి సుగ్రీవుడి జీవితంలో రాముడు లేడురా కానీ ఇప్పుడు ఉన్నాడు నా అల్లుడు ఉన్నాడు చూడరా అంకుల్ మన ఫ్లైట్ టేక్ ఆఫ్ కి పర్మిషన్ వచ్చేసింది అందరం ఎయిర్‌పోర్ట్ లో ఉన్నాం మీరు ఎక్కడ ఉన్నారు వచ్చేస్తున్నా అల్లుడు 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 రై అన్న వీడిని కూడా వీళ్ళతో కలిపి కట్టేసి అందరం తగలబెట్టాడు సరే అన్న
హలో అన్న ఏమైంది నేను ఒక్కనే మిస్ అయ్యానన్న వాడు వాళ్ళ మనుషులు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు బాస్ ఆర్డర్స్ పాటించకపోతే పాతేయమన్నారు వెంకట్ సార్ సార్కి వాస్తు క్లియరెన్స్ అయిందా ఇంకా కాలే సార్ కానీ వాస్తు అంటే క్లియరెన్స్ ఏంటి ఆ ఏంటి అది ఏంటి అదరకు పడిపోతది ఆ పడిపోతే సార్